केजरीवाल पै प्रश्नल वर्षं यूपीलो हाई अलर्ट चंचलगूडकु भास्कर रेड्डी मैक गुंजुकुन्न मंत्री मल्लन्ना गंगुलकु तप्पिन प्रमादं प्राणं तीसिन प्रेम इला ब्रेक लेकुंडा 90 वार्तलु अंदिंचे नॉन स्टॉप 90 की स्वागतं లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను 9 గంటలకు పైగా ప్రశ్నించారు సిబిఐ అధికారులు. మద్యం పాలసీ రూపకల్పన, డీలర్ కమిషన్ పెంపు, 100 కోట్ల రూపాయల ముడుపులపై ఆరా తీశారు. విజయనాయుడుతో ఉన్న సంబంధాలకు సంబంధించి అలాగే మనీష్ సిసోడియా ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సీఎం ఆమోదించడంపై పలు ప్రశ్నలు గుర్తించారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిబిఐ అధికారులు. అందుకు ముందు బీజేపీ పై కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. బీజేపీ ఎవరిపైనా జైలుకు పంపించే పరిస్థితి కనిపిస్తుందని ఆయన విమర్శించారు. తనను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు బలంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. బహుశా సిబిఐని ఆ పార్టీ ఆ విధంగా ఆదేశించి ఉంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు అహంకారం పెరిగిపోయిందని, వారికి అనుకూలంగా లేని వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు కేజ్రీవాల్. మరోవైపు సిబిఐ కార్యాలయం దగ్గర ఆప్ నేతలు నిరసన తెలిపారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో పాటు పార్టీ నేతలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, అతిషి, సౌరవ్ భారద్వాజ్ సహా పలువురు నాయకులు ఆందోళన చేశారు. సిబిఐ కార్యాలయానికి వచ్చిన ఆప్ నేతలను పోలీసులు అడుగుకున్నారు. కేజ్రీవాల్కు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఢిల్లీ అంతటా ఆందోళన చేశారు. ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్యాయంగా తమ నేతలను కేసులు ఇరికిస్తున్నారని ఆరోపించారు. సిబిఐ కార్యాలయం దగ్గర 3 ఇంచుల భద్రత ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ మినహా ఆప్ నేతలను లోపలికి అనుమతించలేదు. సెంట్రల్ ఢిల్లీలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సిబిఐ కార్యాలయం వద్ద ఆందోళన చేయడంతో రక్షణగా రో పార్టీని ఏర్పాటు చేశారు పోలీసులు. అందుకుముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఫోన్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. 2024లో జరిగే లోక్సభ ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరారు. ఢిల్లీ లిఖర్ కేసులో కేజ్రీవాల్కు సిబిఐ సమన్లు జారీ చేసిన వేళ ఖర్గే ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్యాంగ్స్టర్ హత్యపై అత్యున్నత స్థాయి న్యాయ విచారణకు ఆదేశించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అతీక్ అష్రాఫ్ హత్యపై దర్యాప్తుకు ముగ్గురుతో కూడిన జ్యుడిషియల్ కమిటీ నియమించారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని అధికారులకు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్యాంగ్స్టర్ వికాస్ దూబే మరణం తర్వాత మరో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ హత్య సంచలనంగా మారింది. దుండగులు జరిపిన కాల్పుల్లో అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ హతమయ్యారు. పోలీసులు అతీక్ను వైద్య పరీక్షల కోసం ప్రయాగ్రాజ్లోని కెల్విన్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు పాయింట్ బ్లాంక్లో గురిపెట్టి కాల్చి చంపేశారు. అతీక్ గ్యాంగ్స్టర్గా మరి యూపీని షేక్ చేశాడు. అతీక్ అహ్మద్ కుటుంబం అంతా పలు నేరాలు చేసి జైళ్లలో ఉన్నారు. 2006లో బీజేపీ నేత ఉమేష్ పాల్ను కిడ్నాప్ కేసులో అతీక్, అతని సోదరుడు అష్రఫ్కు గత నెల 28న ప్రయాగ్రాజ్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అతీక్పై 100కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. యూపీ కాల్పుల ఘటనపై సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి స్పందించారు. యోగి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం జంగిల్ రాజ్ అవుతోందని మండిపడ్డారు. ఎన్కౌంటర్లు, హత్యలు, బుల్డోజర్ రాజకీయాలు నేరస్తులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. చట్టబద్ధమైన పాలన అమలు చేయాలని, నేరస్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇటు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా యోగి సర్కార్పై నిప్పులు జరిగారు. వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తున్న వారిని కాల్చి చంపడం ఏంటని ప్రశ్నించారు. యోగి సర్కార్ భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల భద్రత వలయంలో ఉన్నవారిని కాల్చి చంపారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కావాలనే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ట్వీట్ చేశారు. అతీక్ అహ్మద్ సోదరుల హత్య లా అండ్ ఆర్డర్ వైఫల్యమే అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పోలీసుల కస్టడీలో ఉన్న అతీక్, అతని సోదరుడు రని సంకెళ్లు వేసిన చంపేశారంటే గనక అక్కడి శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు. ఎన్కౌంటర్లను సెలబ్రేట్ చేసుకునేవారే ఈ హత్యకు బాధ్యులన్నారు. ఇలాంటి నేర సమాజంలో న్యాయ వ్యవస్థ వల్ల కలిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. 100 కేసులున్న యూపీ వ్యక్తి చనిపోతే స్పందించిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓల్డ్ సిటీలో జరుగుతున్న దారుణాలపై ఎందుకు నోరు విప్పటం లేదన్నారు. ఓల్డ్ సిటీలో అనేక బస్తీల నుంచి ప్రజలు ఆస్తులు అమ్ముకుని కట్టుబట్టలతో వెళ్తున్నా ఎందుకు స్పందించడం లేదని చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు సిబిఐ కోర్టు న్యాయమూర్తి. దీంతో భాస్కర్ రెడ్డిని చెంచలుగూడ జైలుకు తరలించారు. వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్న సిబిఐ అధికారులు ఆయన్ను 10 రోజుల కస్టడీ ఇవ్వాలని పిటిషన్ వేశారు. హత్యకు భాస్కర్ రెడ్డి పథకం రచించారని, సునీల్ యాదవ్కు 1 కోటి రూపాయల సుభారీ ఇచ్చారని కస్టడీ పిటిషన్లో తెలిపింది. ఉదయం పులివెందుల్లోని వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటికి 2 వాహనాల్లో 10 మంది సిబిఐ అధికారులు వెళ్లారు. వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన ఫోన్ సీజ్ చేశారు. ఏఎస్పీ ముఖేష్ శర్మ నేతృత్వంలోని సిబిఐ బృందం భాస్కర్ రెడ్డి ఇంట్లో సిబిఐ సోదాలు చేసింది. అనంతరం భాస్కర్ రెడ్డిని కడప, అళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు మీదుగా హైదరాబాద్ తరలించింది.
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా పులివెందుల్లోని ఆయన అనుచరులు నిరసన ర్యాలీ చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి వైఎస్ఆర్ సర్కిల్ నుంచి పూల అంగళ్ళ వరకు ర్యాలీ చేశారు. సిబిఐ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ వివేక హత్య కేసులో దర్యాప్తును పూర్తి చేయడానికి నెలాఖర్ వరకు సిబిఐ కొడిగించింది సుప్రీంకోర్టు. దీంతో దర్యాప్తును స్పీడప్ చేశారు సిబిఐ అధికారులు. ఇందులో భాగంగానే వైఎస్ భాస్కర్ రెడ్డిని అంతకుముందు ఉదయరెడ్డిని అరెస్ట్ చేశారు. త్వరలో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ వివేక హత్య కేసులో తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టుపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. తన తండ్రి భాస్కర్ రెడ్డిని ఊహించలేదన్నారు అవినాష్ రెడ్డి. కీలకమైన అంశాలను సిబిఐ విస్మరిస్తోందని ఆరోపించారు ఆయన. చిన్న విషయాలను సిబిఐ సీరియస్గా తీసుకుంటోందన్నారు. సిబిఐ పాత బృందం చేసిన విచారణనే కొత్త బృందం ఫాలో అవుతుందన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. వైఎస్ హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్. వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అంతకుముందు ఆదిమూలపు సురేష్ దోషులు ఎవరైనా శిక్ష పడాల్సిందేనట్టు వ్యాఖ్యానించారు. వైఎస్ వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి చిన్న చేపలు మాత్రమే అన్నారు టీడీపీ నేత బీటెక్ రవి. పెద్ద చేపలు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాయని ఆరోపించారు. వివేక కూతురు చేస్తున్న పోరాటానికి భాస్కర్ రెడ్డి అరెస్టు కొంతమేర న్యాయం జరిగిందన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపూల్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం మంత్రి మల్లారెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సుధీరెడ్డిగా మారింది. మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి మాట్లాడుతుండగా మంత్రి మల్లారెడ్డి మైక్ లాక్కున్నారు. వేదికపైనే సుధీరెడ్డి మంత్రి మల్లారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ ను ఆహ్వానించకపోవడంతో వివాదం చెలరేగింది. దీంతోపాటు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి గురించి మంత్రి మల్లారెడ్డి ప్రస్తావించకపోవడంపై సుధీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. రాజన్నపేట దేవునిగుట్టుపల్లిలో గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభించనున్నారు. అనంతరం రాచర్ల తిమ్మపూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి రిబ్బన్ కట్ చేయనున్నారు మంత్రి కేటీఆర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోషమహల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రామ్కోటిలోని రూబీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన తలసాని నగరాభివృద్ధికి మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్ అయ్యారు. ఖమ్మంలో బీఆర్ఎస్ను భూస్థాపితం చేసే సత్తా ఆయనకు లేదన్నారు. కేసీఆర్ చాణక్యం ముందు పొంగిరెడ్డి మంగమ్మ శబదాలు మానుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీ గేటు తాకనివ్వనంటున్న అహంకారాన్ని ప్రజలు తిప్పికొట్టాలన్నారు ఎమ్మెల్యే కందారు ఉపేందర్రెడ్డి. ఎమ్మెల్సీ తాత మధు అసెంబ్లీలో అడుగుపెట్టేవారిని నిర్ణయించే హక్కు ప్రజలకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి నవంబర్లో జరిగే మహాభారత కురుక్షేత్రంలో తామే గెలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బారుగూడెంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. టూరిజం భూములను లీజుకు తీసుకుని దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తప్పమన్నారు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పర్యాటక శాఖకు చెందిన సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన 2 స్థలాల లీజులు రద్దు చేశామని, ఆ స్థలాలను స్వాధీనం చేసుకున్నామన్నారు శ్రీనివాస్ గౌడ్. మిగతా భూములపైన సమీక్ష కొనసాగుతుందని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్కు ప్రమాదం తప్పింది. చర్లబాద్కూర్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్న కార్యక్రమంలో సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. కెపాసిటీకి మించి కార్యకర్తలు స్టేజ్ మీదకు వెళ్లడంతో వేదిక కూలింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి గంగుల కమలాకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే కొంతమంది కార్యకర్తలకు గాయాలు కూడా అయ్యాయి. పేపర్లు లీక్ చేస్తున్న బీజేపీ నేతలే నిరుద్యోగ మరుసలు చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు తెలంగాణ చీఫ్ దాసి వినయ్ భాస్కర్. బండి సంజయ్కి నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హతే లేదని చెప్పారు. అడ్డా మీద కూలీలను ర్యాలీకి తీసుకెళ్లి నిరుద్యోగులు అంటున్నారని మండిపడ్డారాయన. వికారాబాద్ జిల్లా పరుగు ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి నిరసన సేగ తగిలింది. తొండపల్లిలో ఎమ్మెల్యే పల్లెబాటును సర్పంచ్తో పాటు గ్రామస్తులు అడుగున్నారు. తమ గ్రామంలో చేయని పనులు కూడా చేసినట్టు బ్యానర్లో వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులను పోలీసులు అడుగున్నారు. దీంతో పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలు నిరసన ప్రకటించారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బట్టు సుధాకర్ స్టేజ్పై ఉన్న నాయకులతో వాగ్వాదానికి దిగారు. తనను సమావేశానికి ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్లో కేసీఆర్తో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలని పలువురు కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపటి అనంతపురం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 26న అనంతపురం జిల్లా నార్పలలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని సీఎంఓ అధికారులు ప్రకటించారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అటు ముస్లింలకు ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. బీసీలకు ఎవరి పాలనలో న్యాయం జరిగిందో చర్చకు తాను సిద్ధమన్నారు టీడీపీ నేత లోకేష్. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సిద్ధమా అంటూ సవాల్ చేశారు. బీసీలకు జగన్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, టైలరింగ్ వృత్తిలో ఉన్న బీసీలకు ఎటువంటి సాయం అందటం లేదన్నారు. కల్లుగీత వృత్తిదారులపై అక్రమ కేసులు పెట్టి అధికారులు వేధిస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీల భద్రత కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ టార్గెట్ గా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులను నిరసిస్తూ హుజూరాబాద్ లో ధర్నా చేశారు ఈటల రాజేందర్. ఉప ఎన్నికల్లో బెదరని తన అనుచరులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. అహంకార పూరితంగా వ్యవహరించిన హుజూరాబాద్ సీఐ రమేష్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐని సస్పెండ్ చేసే వరకు ధర్నా కొనసాగిస్తామని ఈటల స్పష్టం చేశారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అమర్నాథ్ యాత్రికుల కోసం ఆహార పదార్థాలు పంచే వాహనాన్ని శరభేశ్వర ఆలయంలో ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నుంచి అమర్నాథ్ యాత్రికులకు ఆహారం అందించడం సంతోషకర విషయమని చెప్పారు. త్వరలో క్యాన్సర్ రోగులకు జిల్లాలోనే హీమోథెరపీ చేయిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి నూతన ఆంకాలజీ బ్లాక్ ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. వచ్చే ఏడాదిలో 10,000 సూపర్ స్పెషాలిటీ బెడ్స్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోలీసులకు షాక్ ఇచ్చారు. రేపు టీసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్ష నేతలతో కలిసి షర్మిల చేపట్టనున్న నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా దీక్షను కొనసాగిస్తామని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 30 రోజు కొనసాగింది. మంచిర్యాలలో నెలకొన్న సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు భట్టి విక్రమార్క. సింగరేణి కార్మికుల సమస్యలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పోలీసుల తీరు చర్చని అంశంగా మారింది. బీఆర్ఎస్ సమావేశానికి వచ్చిన ప్రజలు తిరిగి వెళ్తుండగా వారిని ఆపేందుకు ప్రయత్నించారు పోలీసులు. అయినా తోసుకుని వెళ్తుండటంతో గేట్లు బంద్ చేశారు. సమావేశమయ్యాక వెళ్లాలని సూచించడంతో పోలీసుల తీరుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పూట మీటింగ్ అంటే వచ్చామని, ఎండలకు ఎంతసేపు ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కార్యకర్తలు గోడలు దూకి వెళ్లిపోయారు. కొత్తగూడెం నియోజకవర్గంలో డిహెచ్ శ్రీనివాసరావు ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు చేస్తున్న విమర్శలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. అటు శ్రీనివాసరావుపై గతంలో కూడా వనమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డిహెచ్గా సక్రమంగా పనిచేయకుండా రాజకీయాలు చేయడం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశాలతో జగిత్యాలకు రేపు భారత ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అధికారులు రాబోతున్నారు. స్ట్రాంగ్ రూమ్ కీస్ మిస్సింగ్ మిషనరీపై రేపు సమగ్ర విచారణ జరగబోతున్నారు. హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు. కొండగట్టు జేఎన్టీఏలో సమగ్ర విచారణ చేపట్టబోతున్నారు. తెలంగాణలో ధాన్యం సేకరణ మొదలైంది. పలు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబోతున్నారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. కేంద్రం ముందుకు రాకున్నా రైతుకు నష్టం జరగకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందన్నారు బీఆర్ఎస్ లీడర్స్. మెదక్ జిల్లాలో గురుకుల పాఠశాల నుంచి బయటకు వెళ్లిన 9వ తరగతి విద్యార్థి చెరువులో శవమై తేలాడు. తన కుమారుడి మృతికి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విజయకుమారే కారణమంటూ బంధువులు ఆందోళన దిగారు. చదువుకుంటాడని గురుకులానికి పంపిస్తే శవాన్ని అప్పగించారంటూ బంధువులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ఈ నెల 25న విశాఖ స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ల ఇల్లు ముట్టడిస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. బిడ్లో సేల్, ఎన్ఎండిసి లేదా ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మృతి చెందారు. గద్వాల జిల్లా బీచుపల్లి దగ్గర నీరజారెడ్డి ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో కారు పల్టికొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నీరజారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం కొత్త వలసలలో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి బంగారు నగలు దోచుకెళ్లారు దుండగుడు. వంటింట్లో ఉన్న మహిళపై కారు చల్లి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో మహిళను స్థానికుల ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణ శివారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి కర్నూలుకు కారులో తరలిస్తున్న 3,000 కర్ణాటక చీప్ లిక్కర్ ప్యాకెట్స్ను స్వాధీనపరుచుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కారు సీజ్ చేశారు. శ్రీకాకుళంలో నాగావళి నదిలో విద్యార్థిని మృతదేహం లభించింది. 9వ తరగతి చదువుతున్న ఢిల్లీశ్వరి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పట్టింది. లడ్డూ ప్రసాదాల కౌంటర్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రసాద కౌంటర్స్ క్యూలని కాంప్లెక్స్ చిన్నవిగా ఉండటంతో భక్తులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. 10వ తరగతి పరీక్షలు ముగియటం, హనుమాన్ మాలధారణ సీజన్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నెల 23న సింహాద్రి అప్పన్న స్వామివారి నిజరూప దర్శనం ఇవ్వబోతున్నారు. స్వామివారిపై ఉన్న చందనాన్ని తొలగించి ఆ రోజు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కల్పించనున్నారు. అదే రోజు రాత్రి సహస్ర ఘటాభిషేకం జరిపించి స్వామివారికి చందన సమర్పణ చేస్తారు. తిరుమలలో భక్తులు పోటెత్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 13 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో స్వామివారి దర్శనం కలుగుతుంది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. పలు చోట్ల వడగండ్ల వానలు కురిశాయి. వికారాబాద్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఎన్నపల్లి సాయినగర్లో పిడుగుపడి ఈత చెట్టు కాలిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. టికెట్ రాలేదనే అసంతృప్తితో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు బీజేపీకి రాజీనామా చేయగా తాజాగా మాజీ సీఎం ఎమ్మెల్యే జగదీష్ శెట్టర్ కూడా పార్టీని విడారు. తనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో రగిలిపోతున్న జగదీష్ శెట్టర్ కాషాయ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేను కలిసి తన రాజీనామా లేఖ సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయం అని చెప్పారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. దాదాపు 130 సీట్లు తప్పకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన చేసిన అభివృద్ధి చూసి ప్రజలు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ప్రతిపక్షాలు కావాలనే తమపై బురద జరుగుతున్నాయని ప్రజలకు నిజమేంటో తెలుసన్నారు బసవరాజ్ బొమ్మాయి. కర్ణాటక మాజీ సీఎం ఎమ్మెల్యే జగదీష్ శెట్టర్ పార్టీకి వేయటంపై యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం టికెట్ రాలేదని పార్టీకి దూరం కావడం సరికాదన్నారు. కుటుంబంలో ఓ వ్యక్తిని పోటీకి సూచించాలని చెప్పిన జగదీష్ శెట్టర్ వినలేదన్నారు. రాజ్యసభ మెంబర్గా కేంద్ర మంత్రి పదవులు ఆఫర్ చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రజలు జగదీష్ శెట్టర్ను ఎప్పటికీ క్షమించరన్నారు యడ్యూరప్ప. కర్ణాటక ఎన్నికల్లో జోరుగా ప్రచారం సాగించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కారుపై నిప్పులు జరిగారు. పార్లమెంట్లో అదానీ అంశంపై చర్చించేందుకు స్పీకర్ భయపడ్డారని ఆరోపించారు. అదానీ షెల్ కంపెనీ నడుపుతున్నారని పార్లమెంట్ వేదిక చెప్పిన తర్వాత పార్లమెంట్ను బీజేపీ సజావుగా సాగనివ్వలేదని మండిపడ్డారు. కర్ణాటకలో అవినీతి బీజేపీ సర్కారును గద్దె దింపాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కోలార్ ర్యాలీలో ఓటర్లపై వరాల జల్లు గుర్తించారు రాహుల్ గాంధీ. వెస్ట్ బెంగాల్ టీచర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ సాహా సిబిఐ అధికారులు చుక్కలు చూపించారు. విచారణ నిమిత్తం సిబిఐ అధికారులు సెల్ ఫోన్ అడగ్గా దానిని చెరువులో విసిరేశారు. దీంతో చెరువులోని నీళ్లను తోడించారు అధికారులు. టీచర్స్ కుంభకోణంలో సెల్ ఫోన్ కీలక సమాచారం ఇవ్వబోతోందని సిబిఐ భావిస్తోంది. అసంలోని గోల్పారా ఏరియాలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా సమాచారం అందుకున్న పోలీసులు బస్సులో పేలుడు పదార్థాలతో వెళ్తున్న నిందితుణ్ణి అబ్దుల్ మాలిక్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు అలాగే 998 డిటోనేటర్స్ కూడా స్వాధీనపరుచుకున్నారు. తమిళనాడు కోయంబత్తూర్లో 50 ఎకరాల అటవీ భూమి అగ్నికాహుతైంది. మధుక్కరై అటవీ ప్రాంతంలో 5 రోజులుగా చెలరేగిన మంటలు అదుపులోకి రాలేదు. దీంతో ఆర్మీ సిబ్బంది ఐఏఎఫ్ చాపర్ను ఉపయోగించి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 150 ఎకరాలు గల అటవీ ప్రాంతంలో ఇప్పటికే 50 ఎకరాలు అగ్ని కాహుతైనట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని జంతు చర్మ స్మగ్లర్లు ఆట కట్టించారు రాయ్పూర్ పోలీసులు. జింక కొమ్ములు తరలిస్తున్న 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 2 జింక కొమ్ముల సెట్లను స్వాధీనపరుచుకున్నారు. వీటి విలువ దాదాపు 2.5 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. నిందితుల వెనుక ఉన్న గ్యాంగ్ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే 1,396 కొత్త కేసులు నమోదయ్యాయి. 5 మరణించారు. పాజిటివిటీ రేటు 31.9% చేరింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,631 చేరింది. వివిధ ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో 93 మంది, ఆక్సిజన్ సపోర్టుపై 66 మంది, వెంటిలేటర్లలో మరో 12 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. అమెరికా వాణిజ్య శాఖ మంత్రి జినా రైమాండో ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గొప్ప దార్శనికుడని కొనియాడారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న కృషి అద్భుతమని ప్రశంసించారు. ఇండియా హౌజ్లో భారతీయ అమెరికన్లతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారత సంబంధాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలమైన శాంతియుత గ్లోబల్ కమ్యూనిటీ కోసం ఇరు దేశాలు ఫౌండేషన్ వేస్తున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య బంధం రోజురోజుకు బలపడుతుందన్నారు. ఈ సంబంధాలు మరింత బలపడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనపై పొగబాంబు దాడి జరిపిన తరువాత జపాన్ ప్రధాని కిషిడా కీలక ప్రకటన చేశారు. గ్రూప్ ఆఫ్ 7 సమావేశాలకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం జరిగిన G7 విదేశాంగ మంత్రుల సమావేశాల్లో ప్రసంగించిన ఆయన ప్రపంచ నాయకులను సురక్షితంగా ఉంచుతామని, భయపడాల్సిన పనులేదని చెప్పారు. జీరో కార్బన్పై మళ్లీ అదే నిర్లక్ష్యం ప్రదర్శించాయి G7 దేశాలు. జపాన్ వేదికగా జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశాల్లో స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేసిన నేతలు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ను దశల వారీగా నిలిపివేయడంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. మేలో హిరోషిమాలో జరగనున్న G7 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి 36 పేజీల ప్రకటనను విడుదల చేస్తూ సమావేశం ముగించాయి. దక్షిణ ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు దేశాల మధ్య సముద్ర సరిహద్దు అయిన నార్థన్ లిమిట్ లైన్ను ఉత్తర కొరియా మరోసారి ఉల్లంఘించింది. ఉత్తర కొరియా పెట్రోలింగ్ బోట్ దక్షిణ కొరియా జలాల్లోకి ప్రవేశించింది. దీంతో కిమ్ సర్కార్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది దక్షిణ కొరియా. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తనను మళ్లీ గద్దెనివ్వకుండా ఉంచేందుకు సైన్యం దేశంలోనే అవినీతి జర్దారి మాఫియాతో చేయి కలిపిందని ఆరోపణ చేశారు. పాకిస్తాన్ రాజకీయాల్లో అధ్యక్షుడు ప్రధాని కంటే ఆర్మీ చీఫ్ అత్యంత శక్తిమంతుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన నినదించారు.
ఆర్థిక సంక్షోభంతో అలడుతున్న పాక్ ప్రజలకు మరిన్ని ఇక్కట్లు తప్పేలా కనిపించట్లేదు. వచ్చే 15 రోజుల్లో పెట్రోల్ ధర 10 నుంచి 14 రూపాయలు పెరిగే అవకాశం ఉందని పాక్ మీడియా ఒక కథనం ప్రచురించింది. అదుపు తప్పిన ద్రవ్యోల్బణానికి తోడు ప్రపంచ చమురు ధరలు పెరగడంతో లీటర్ పెట్రోల్ 286 రూపాయలకు చేరే అవకాశం ఉందని చెప్పింది. ఆఫ్రికా దేశంలో సూడాన్ అలర్లతో అటుడుగుతోంది. ఆర్మీ శక్తివంతమైన పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. రాజధాని ఖార్టూమ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 50 మందికి పైగా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 183 మంది గాయపడ్డారు. సూడాన్లో సైన్యం పారామిలిటరీ బలగాల మధ్య జరిగిన ఘర్షణలు ఓ భారతీయుడు బలైపోయాడు. సూడాన్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న కేరళకు చెందిన ఆల్బర్ట్ అగస్టిన్ బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. సూడాన్ హింసాకాండలో మరణించిన భారతీయుడు కుటుంబానికి సంతాపం తెలిపారు విదేశాంగ మంత్రి జైశంకర్. ఖార్టూమ్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్న జైశంకర్ మృతుల కుటుంబానికి పూర్తి సహాయం అందించడానికి రాయబార కార్యాలయం అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. సూడాన్ హింసాకాండపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అమెరికా సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్. ఆధిపత్య పౌరులు సాధారణ ప్రజలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ పారామిలిటరీ బలగాలు వెంటనే తమ హింసను ఆపాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మెక్సికోలోని వాటర్ పార్క్ వద్ద దుండగుడు కాల్పులు తెగబడ్డాడు. దుండగుడు జరిపిన దాడిలో 7 స్పాట్లో చనిపోయారు, పలువురు గాయపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే మహిళలపై అనేక ఆంక్షలు విధించిన ఇరాన్ ప్రభుత్వం హిజాబ్ ధరించకుండా ప్రోత్సహించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. హిజాబ్ను తొలగించమని చెప్పే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి యూకే సర్కారు భారీ ఏర్పాట్లు చేస్తోంది. 1000 నాటి సంప్రదాయ పద్ధతులతో పాటించి ఈ వేడుకల్లో దాదాపు 5000 మంది బ్రిటిష్ సైనికులు పాల్గొన్నట్టు చెప్తోంది. రష్యా సరిహద్దులో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న తన సైనికుల్లో ధైర్యం నింపేలా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈస్టర్ సందేశం పంపారు. దేవుని పునరుత్థానం అంటే విక్టరీ ఆఫ్ లైఫ్ అన్న జెలెన్స్కీ ఈస్టర్ పండుగను విశ్వాసంతో జరుపుకోవాలని సూచించారు. పుండు మీద కారం చల్లినట్లు యుక్రెయిన్ షాక్ ఇచ్చాయి పోలాండ్, హంగేరి దేశాలు. యుక్రెయిన్ నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా నిషేధం విధించాయి. స్థానికంగా వ్యవసాయ రంగాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. యానిమల్ రైట్స్ ఆందోళనకారులను బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జంతువులను హింసిస్తున్నారంటూ బ్రిటన్ గ్రాండ్ నేషనల్ హార్స్ను అక్కడ అడ్డుకున్నారు ఆ రేసును. దీంతో 118 మంది యానిమల్ రైట్స్ ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అమెరికాలోని మోంటానా రాష్ట్రం టిక్టాక్పై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి 54 ఓట్లతో ఆమోదించింది. దీంతో పూర్తి స్థాయిలో టిక్టాక్ బ్యాన్ చేసిన తొలి రాష్ట్రంగా మోంటానా నిలిచింది. ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని 19 రాజస్థాన్ భామ నందిని గుప్తా సొంతం చేసుకుంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని జరిగిన 59వ ఫెమినా మిస్ ఇండియా ఫైనల్ పోటీల్లో నందిని గుప్తా విజేతగా నిలిచింది. యూచార్న్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ముంబై వీధుల్లో సందడి చేసింది సెలబ్రిటీ కిడ్ ఆలయా ఎఫ్. నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్న ఈ చిత్రం కోసం ఓ ట్రాఫిక్ సెంటర్ వద్ద యూచార్న్ యూ డై అంటూ బోర్డు పట్టుకుని ట్రాఫిక్ను కంట్రోల్ చేసింది హీరోయిన్ ఆలియా ఎఫ్.